అందరికీ నమస్కారం అండి. సిచ్యువేషన్ బయట చాలా 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 బ్యాడ్గా ఉంది. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏది కరోనా వచ్చి ఆక్సిజన్ దొరక్క, వెంటిలేషన్స్ దొరక్క, దయచేసి మీరు ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే మీ మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది ప్రాణాలు ఉన్నాయి, ఎంతోమంది బతుకుతున్నారు. మీకేమైనైతే వాళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా అల్లకొల్లలం అయిపోయింది. ప్లీజ్ దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అత్యవసరమైన పరిస్థితి వెళ్ళాలి అనుకుంటే కనుక మాస్కులు, రెండు మాస్కులు పెట్టుకోండి. దూరం సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎక్కువ దగ్గర దగ్గర ఉండొద్దు ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా చాలా అంటే మనకు తెలిసిన వాళ్ళకే చాలామంది ప్రాణాలు ఇది అవుతున్నాయి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది రెండు మూడు రోజుల ముందు మాట్లాడిన వాళ్ళకే మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యారు అని చెప్తున్నారు. తర్వాత ప్రాణాలు కోల్పోయారు అంటున్నారు. ప్లీజ్ ఆ సిచ్యువేషన్ ఎవరు తెచ్చుకోవద్దు. ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. హలో గాయ్స్, ఎస్ మీరు టైటిల్లో చూసుంటారు, విన్నీ ఈజ్ గెట్టింగ్ ఏ గేమింగ్ సెటప్. సో మేము 5-6 డేస్లో బ్యాక్ ఆర్డర్ చేసాం ఇది. ఇప్పుడు మేము ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారన్నారు, మళ్ళీ పిలిపించారు. సో మేము వచ్చేసాం ఇక్కడికి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హౌ మై సెటప్ ఇస్ దేర్. సో లెట్స్ గో చెక్ ఇట్ అవుట్ గాయ్స్. సో గైస్, చూసారు కదా నా పీసీ, అది మానిటర్ అది కాదు, ఇంకా కీబోర్డ్ మౌస్ అది వచ్చి నా పీసీది. మళ్ళీ మానిటర్ ఇవన్నీ మీకు ఇంట్లో చూపిస్తాను, సెటప్ కూడా చూపిస్తాను ఎలా చేస్తున్నాను. ఓకే గాయస్, ఇప్పుడు బిల్ కట్టేసిన తర్వాత తీసుకెళ్ళాలి. బాయ్. సో గైస్, తీసేసుకున్నమాట, చూడండి ఇది వచ్చి పీసీ అన్నమాట. మానిటర్ కీబోర్డ్ మౌస్ అది అన్నీ వెనకాల్లో ఉన్నాయి, బ్యాగ్స్ డిక్కీలో. సో ఓకే గాయస్, ఇంటికి వెళ్ళి ఫిక్స్ చేయాలి మొత్తం. సో గాయస్, ప్యాకేజెస్ వచ్చేసి అన్నమాట. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం, ఎందుకంటే కొన్ని గ్రాఫిక్స్ కార్డ్ ఇవన్నీ ఆల్రెడీ అసెంబుల్ చేసే ఉన్నాయి. సో లెట్స్ సీ. ఓకే, మీరు వంటున్న ఇలాంటివి అన్బాక్సింగ్ చాక్ ఇలాంటివి చేయొద్దు, పేరెంట్స్ విజన్ ఉండాలి. ఓకేనా? కేర్ఫుల్ ఓపెన్ చేయాలి ఇప్పుడు. సో గైస్, ఫైనల్లీ తీసేసాము మేము. ఓకే, లెట్స్ జస్ట్ ఓపెన్ ఇట్. వావ్, సార్ ఎలా ఉందో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. వై వచ్చేసింది అన్నమాట, మీరు చూడొచ్చు. ఓకే, ఫస్ట్ మీకు ఇది తీసి చూపిస్తాను లోపల నుంచి క్లియర్గా. ఇది కేర్ఫుల్ ఉండాలి గాయస్, ఇది నా ల్యాప్లో పెట్టుకుంటా ఎందుకంటే ఇది సేఫ్ ఉండాలి. యా, సో ఇది చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ ఇది అన్నమాట గ్రాఫిక్స్ కార్డ్. సో గ్రాఫిక్స్ కార్డ్ ఏం చేస్తుంది అంటే మీ గేమ్ని స్మూత్గా వెళ్ళడం ఇవన్నీ ట్రై చేసిద్ది. మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ కూలర్ అన్నమాట. చూస్తాను వెయిట్, ఇది గైస్ లిక్విడ్ కూలర్ అన్నమాట ఇది. సో ఇది ఎల్ఈడి అన్నమాట, ఇవన్నీ ఆర్జీబీ. ఆర్జీబీ అంటే బేసిక్లీ ఎల్ఈడిస్ అని అనుకోవచ్చు. అండ్ ఇది రెండు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ ఈ ఫ్యాన్స్ ఇక్కడ పెట్టాం. సో ఇవన్నీ యాక్చువల్లీ జస్ట్ ఒకే సెట్లో కొనడం కాదు, ఈ పార్ట్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ బ్రాండ్స్ తీసుకొచ్చి ఈ ఒక దానిలో అసెంబుల్ చేశారు. సో ఇది పెట్టేస్తున్నాను నేను. నౌ ద మెష్, యా పెట్టేసాం. ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు ది మానిటర్. ఇక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను మీ ముందుకు ఒక యాప్ గురించి చెప్తానికి వచ్చానండి, అదేనండి బినామో ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ మీకు యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీరు స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, లైక్ గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఎంచుకున్న స్టాక్స్ విలువ పెరుగుతుందా తగ్గుతుందా అనేది గ్రాఫ్ ద్వారా చూడొచ్చు. నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ స్టాక్స్ విలువ పెరుగుతుందని నేను 700 రూపాయలు ట్రేడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రాఫ్ ని, ఇంక్రీజ్, డిక్రీజ్, డిక్రీజ్, ఇంక్రీజ్,
ఇంక్రీజ్ ఎస్ ఇట్ సక్సెస్ఫుల్. చూశారు కదా మీకు ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది. 24 గంటలలోపు ఈ ప్రాఫిట్ని మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీ పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసి మీ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. మీరు కనీసం 350 రూపాయలు డిపాజిట్ చేయాలి. మరియు కింద ఉన్న నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీ డిపాజిట్ రెట్టింపు అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో బినోమో యాప్ లింక్ ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి మరియు మీ డెమో ఖాతాలో 65,000 రూపాయలు పొందండి ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ. సో గాయస్ గో అండ్ డౌన్లోడ్ బినోమో ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఏది నాకు కనపడట్లే. ఓ ఇక్కడ ఫస్ట్, సో ఫస్ట్ ఇది డిస్ప్లే, మళ్ళీ ఇది హెచ్డిఎంఐ కేబుల్, చార్జర్ ఎస్ పెడతాం కదా డిస్ప్లే. ఫస్ట్ మానిటర్ చూపిను, మెల్లి మెల్లిగా వెళ్దాం మానిటర్కి. నెక్స్ట్ వి గాట్ హియర్ స్టాండ్, బూమరాంగ్లో ఉంది కదా. So guys, చూడండి మానిటర్ ఇప్పుడు ఇది తీసేద్దాం. Open the monitor. Okay. And dun, ta-da. Da-da-da-da. TV's a screen la undi. Chinna TV's. Gaming monitor. So wow. Chala bait undi. Okay, idi assemble chesi meeku chupistanu. Okay na? చూసారా జస్ట్ చిటికీలో చేసేసాను మీకు. నేనైతే పెట్టాం, కొంచెం టైం పట్టింది. సో ఇది టఫ్ గేమింగ్ మానిటర్. మరి ఇది 27 ఇంచ్ మానిటర్ అనమాట, టీవీ సైజులో ఉంది చూసారా. ఓకే, సో మీకు ఇది ఇవన్నీ పాతది తీసేసి కొత్తది పెడతాం. ఓకేనా? చూసారా గాయ్స్, పీసీ మానిటర్ కీబోర్డ్ మౌస్ మౌస్ ప్యాడ్ ఇవన్నీ 8 GB అనమాట. వెల్కమ్. చాలా బాగుంది. ఇది ఇంతేనా? ట్రాన్స్పరెంటా? ఇది ట్రాన్స్పరెంట్, ఇది యాక్చువల్లీ గ్లాస్. సో ఇది అన్నమాట మానిటర్. ఇది హైట్ ఎక్కువ ఉంది. బాగుంది. మరి ఎలా కూర్చుంటా నీ చైర్? ఇది ఇలా ఉంది అన్నమాట హైట్. ఎప్పుడైనా వారానికి ఒక్క రోజే ఆడాలి, డైలీ ఆడద్దు. అర్థమవుతుందా? చదువుకోవాలి, మెయిన్ చదువు. ఇదేంటంటే నువ్వు అడిగావు కాబట్టి వీక్లీ వన్స్, వారానికి ఒక రోజు. అదేనేంటి, ఒక 1-2 అవర్స్ ప్రతిసారి దీని మీద కూర్చుంటే కనుక వర్కౌట్ అవ్వదు. నేను తీసుకెళ్లి ఇచ్చేస్తాను. ఇంట్లో పిల్లలకు గాని పేరెంట్స్ గాని ఇది పిల్లలకి ఎంకరేజ్ చేయొద్దు. నాకేంటంటే ఎయిటింగ్ పనికి వస్తుంది, అలాగే మా బాబు ఎప్పుడైనా ఆడుకోవడానికి కూడా పనికి వస్తుంది అని చెప్పి అలా తీసుకున్నాం. అలాగే చెప్పి మా బాబు గేమ్స్ ఆడినా ఎప్పుడో వీక్లీ వన్సే ఆడతారు, అది కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ టైం తీసుకొని. ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్న ఇలాంటి గేమ్స్ ఇవన్నీ ఆడద్దు, ఎంకరేజ్ చేయొద్దు. మేము ఆడి ఎప్పుడైనా యూట్యూబ్ లో పెడతా ఉంటాం గేమింగ్ అయ్యే ఆటలో వినుబాబు ఆడుతుంది. అదేనేంటి, వీక్లీ వన్స్ విన్ని ఆడే టైంలోనే మేము షూట్ చేస్తాం. ఇంకా అదే పనిలో ఉండవు, ఎందుకంటే పిల్లలకి మెయిన్ చదువు ఇంపార్టెంట్. చదువు తర్వాత ఏదైనా, ఎందుకంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చెయ్యాలి మనం. కానీ ముందు మనకి భవిష్యత్తు ముందు చదువు కాబట్టి మెయిన్ చదువుకోవాలమ్మా, మెయిన్ స్టడీస్, తర్వాత ఇవన్నీ యాక్టివిటీస్. మా విన్నమ్మ కూడా డైలీ చేయరండి ఇది, వీక్లీ వన్స్, ఎందుకంటే ఇదంతా ఆఫ్ చేసి పెడతాం, వీక్లీ వన్సే చేస్తాడు. ఆల్ ది బెస్ట్ విన్నమ్మా, బాగా చేయి, కానీ చదువు ఇంపార్టెంట్ నాన్న. నీకు మాత్రం వీక్లీ వన్స్ మాత్రమే ఇది షూట్ చేసేది, కానీ నువ్వు వాడేది కానీ అన్ని వీక్లీ వన్స్. ఓకే ఓకే గాయస్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.